హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ మంత్ర ఎలా ఉన్నారు అందరూ అందరూ అయితే చాలా బిజీగా ఉండుంటారు ఈ పండగ షాపింగ్ ఇంకా వంటలు చేసుకోవడం వీటన్నిటిలో చాలా బిజీగా ఉండుంటారు నేనైతే నా పండగ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాను నేను తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ ఇంకా శారీస్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో ఇప్పుడు వితౌట్ ఎనీ డిలే వీడియోలోకి వెళ్ళిపోదాము అది ఇవి చూసేదానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పైన ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి సో ఇవండి నేను తీసుకున్న డ్రెస్సెస్ ఇంకా శారీస్ ఇప్పుడు చూద్దాము ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఒక టాప్ అనమాట ఈ టాప్ ఇలా ఈ కలర్ అన్ని బటన్స్ ఇచ్చాడు ఇక్కడ ఒక్క సైడ్ సింగిల్గా జస్ట్ ఒక బంచ్ ఉంది అంటే ఇదంతా హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ అనమాట ఇప్పుడు అంతా ప్రజెంట్ ట్రెండింగ్ కదా అంతా మళ్ళీ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ అయితే ఇట్లా బెల్ ఇచ్చాడు ఇది నేను ఎక్కడంటే మా కాలనీలో స్టాల్స్ పెట్టారు స్టాల్స్ పెట్టినప్పుడు తీసుకున్నాను జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనమాట టాప్ అంతా ఇంకా లాంగ్ స్ట్రైట్ కట్ అనమాట ఇలా వచ్చింది నేను పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఇది దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ పడింది కలర్ కూడా చాలా బాగుందని చెప్పేసి తీసుకున్నాను ఇలా జస్ట్ ఒకే ఒక్క బంచ్ వచ్చింది అంతే సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది పోచంపల్లి డ్రెస్ అనమాట మా కాలనీలో హోల్సేల్ హోల్సేల్గా ఉంటుంది ఒక ఆంటీ దగ్గర తీసుకున్నాను అన్నమాట అన్నీ శారీస్ ఇంకా డ్రెస్సెస్ అన్నీ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి సో అక్కడ తీసుకున్నాను డ్రెస్ మెటీరియల్ ఇది డ్రెస్ మెటీరియల్ ఇంకా నార్మల్గా స్ట్రైట్ కుర్తీ లాగా జస్ట్ ఇక్కడ హ్యాండ్ మాత్రం ఎల్బో వరకు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టేసి లాస్ట్లో ఇక్కడ ఎల్లో కలర్తో తో పైప్ పైపింగ్ చేయించాను బోట్ నెక్ వెనుక జస్ట్ ఒక చిన్న ఇట్లా హోల్ పెట్టించాను అనమాట ఇక్కడ కూడా ఒక చిన్న హోల్ జస్ట్ చిన్నది సో ఇది స్ట్రైట్ కుర్తి అనమాట దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్గా నేను చూసింది ఈ దుప్పట అనమాట దుప్పట హెవీగా బాగుందని చెప్పేసి తీసుకున్నాను దుప్పట మొత్తం ఇలా వచ్చింది చెక్స్ చెక్స్తో ఇంకా సిల్వర్ బోర్డర్ వచ్చింది దుప్పట అయితే పెద్దగానే ఉంది దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ పడింది ఇంకా దానికి కింద ప్యాంట్ ఏమీ రాలేదు సో నేను ఈ ఎల్లో కలర్ లెగ్గింగ్తో పేర్ అప్ చేశాను నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది డ్రెస్ మెటీరియల్ యాక్చువల్గా డ్రెస్ మెటీరియల్ ఇంకా నాకు అట్లా ప్యాంటు అది కుట్టించుకోవడం ఇష్టం లేక నేను ఇట్లా రెండు టాప్సే కింద బాటమ్ ప్యాంటు ఇంకా పైన టాప్ రెండు టాప్సే కుట్టించాను అనమాట ఇంకా కింద టాప్ స్టిచ్చింగ్ దగ్గరే ఉంది ఇంకా అది తీసుకోలేదు ఇది ప్యాంట్ యాక్చువల్గా ఇది ప్యాంట్ మెటీరియల్ ప్యాంట్ మెటీరియల్ నేను ఇట్లాగా స్ట్రైట్ కుర్తిలాగా సింపుల్గా ఇట్లా కుట్టించేశాను యాక్చువల్గా పైన కుర్తి ఈ కలర్లో వచ్చిందనమాట ఆరెంజ్ ఆరెంజ్ కలర్లో వచ్చింది ఇది దుప్పట చున్నీ అనమాట సో నేను రెండు ఇట్లాగా కుట్టించాను ఇంకా ఇంకొకటి అయితే స్టిచ్చింగ్ దగ్గరే ఉంది ఇది ఇది ఇట్లాగా ప్లెయిన్ హ్యాండ్స్ మాత్రం ఇట్లాగా కట్ లేకుండా కంటిన్యూస్గా ప్లెయిన్ ఇలా పెట్టించాను ఇంకొకటి మధ్యలో ఇలాగా థ్రెడ్స్ ఒక చిన్న హోల్ పెట్టేసి ఇలా థ్రెడ్ పెట్టమని చెప్పాను నెక్స్ట్ ఇంకొకటి శారీ ఇది ఇది మా మమ్మీకి మమ్మీకి శారీ అనమాట ఇది దాని ఇందాక డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మెటీరియల్ తీసుకున్నాను మెటీరియల్ ఎయిట్ హండ్రెడ్ అలా పడింది ఇంకా ఇది శారీ అనమాట మా మమ్మీకి శారీ కింద అంతా అంచు ఇలా వచ్చింది మొత్తం ఆరెంజ్ కలర్ ఇంకా పర్పుల్ కాంబినేషన్ ఇది బాగుందని చెప్పేసి తీసుకున్నాము ఇంకా దాని బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వచ్చి దీనికి అంచు వచ్చింది టోటల్గా ఓపెన్ చేయాలి అంటే ఇలా మొత్తం సెల్ఫ్ ప్రింట్ ప్రింటెడ్ అనమాట ఆకులు లీవ్స్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఇంకా పర్పుల్ కాంబినేషన్లో ఇలా అన్నీ ఇంకా టోటల్ శారీ మొత్తం ఇలానే వచ్చింది పళ్ళు ఒక్కటి మాత్రం పర్పుల్ కలర్లో ఇచ్చాడు ఇది పళ్ళు ఇది శారీ శారీ అనమాట ఈ శారీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అట్లా పడింది ఇంకా లాస్ట్ శారీ నేను ఒక శారీ తీసుకున్నాను జస్ట్ సింపుల్ శారీ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అట్లాగా పడింది ఇది కూడా జస్ట్ ప్రింటింగ్ సెల్ఫ్ ప్రింటింగ్ అనమాట మొత్తం అంతా శారీ మొత్తం పింక్ ఇంకా పీచ్ కలర్ పింక్ కూడా కాదు యాక్చువల్గా దీని నేను దీనికి పింక్ కలర్ బా బ్లౌజ్తో మ్యాచ్ అప్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా దీనికి సేమ్ ఈ కలరే రన్నింగ్లో బ్లౌజ్ ఇచ్చాడు ఆ బ్లౌజ్ నేను ఇంకా ఏమీ స్టిచ్చింగ్ ఏమీ చేయించలేదు శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది పళ్ళు పళ్ళు కొంచెం తిక్గా ఇచ్చాడు లోపల శారీ మొత్తం ఇలా లైట్ లైట్గా ఇచ్చాడు పళ్ళు మాత్రం ఇలా థిక్గా ఉంది సో ఇవండి నా పండగ షాపింగ్ డ్రెస్సెస్ ఇంకా శారీస్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పైన నా ఐకాన్ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బా బాయ్